వీడియోకి స్వాగతం. నేహాలి స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రీకే అడ్మిషన్ కోసం వెళ్తున్నాం. ఫిజికల్ ఐడి చూపిస్తున్నాం. ఇక్కడైతే నాకు ఫిజికల్ ఐడి లేదు, నన్ను నెట్టేశారు బయటకి. టెస్ట్ అయితే మాత్రం 30 నిమిషాలు ఉంది. ఇంటర్వ్యూలో ఏం క్వశ్చన్స్ అడిగారు? నేహా నిన్న ఏమడిగారు? పుష్కను చెప్పింది, చెవి ముక్కు చెవి వంతులలో చెప్పింది. నేహాకి అడ్మిషన్ వచ్చింది, టీచర్ నేమ్ మెయిల్ చేస్తామని చెప్పారు. ఆగస్ట్ 8 నా స్కూల్ ఓపెనింగ్. ఏం చెప్పావే నువ్వు? నీ ఐసీ చూపించు. అబ్బా, ఇండియా ప్రయాణం ఉండదులే ఈ సంవత్సరం అనుకుంటే వీసా స్లాట్ సడన్ గా దొరికింది. సడన్ గా టికెట్ బుక్ చేసుకుని ఫ్లైట్ ఎక్కేస్తున్నాం. ఒక బ్యాగ్ పట్టుకొని ఒక్కరే క్యూ లైన్ లో ఉండండి, కిడ్స్ ని పక్కకు తీసుకెళ్లి నుంచోండి అని చెప్పారు. పక్కకు వచ్చి నుంచున్నాం, వెయిట్ వేస్తున్నారు. అంతా హ్యాపీగా జరిగిపోయింది. కొంచెం టెన్షన్ వేసింది సెక్యూరిటీ చెక్ దగ్గర. వీళ్ళిద్దరిని మేనేజ్ చేయగలనా ఫ్లైట్ లో అనిపించింది. ఫ్లైట్ అయితే 30 నిమిషాలు లేట్ గా వచ్చింది. వెళ్లే ఫ్లైట్ లో మాక్సిమం ఇండియన్స్ ఉన్నారు, తెలిసిన ఫ్రెండ్స్ కూడా కనపడ్డారు. ఎయిర్పోర్ట్ లో ఉండి ఫ్లైట్ ఎక్కడానికి ఇలా బ్రిడ్జ్ లా ఉండిది. ఇన్సైడ్ వ్యూ అయితే ఇది. ఎయిర్పోర్ట్ లో టెన్షన్ లేకుండా కనెక్టివ్ ఫ్లైట్ కి ఈజీగా వెళ్ళాలంటే ఇలా వీల్ చైర్ తీసుకుంటే పెద్దవాళ్ళకి చాలా ఈజీగా ఉండిద్ది కదా. మిడిల్లో ఉన్న సీట్స్ ఎలకేట్ అయ్యి మేము స్పెషల్గా ఏం సెలెక్ట్ చేసుకోలేదు. నా ముందున్న స్క్రీన్లో ఫ్లైట్ టేకాఫ్ అవటం చూస్తున్నాం. రన్ అవుతూ అలా గాల్లో ఎగిరి ఇలా మేఘల్లోకి వెళ్ళాము. ఎయిర్ హోస్టెస్ పంపకాలు స్టార్ట్ చేసింది, బ్యాక్ ప్యాక్ ఇచ్చింది. సేఫ్ సైడ్ కోసం నేను తీసుకొచ్చిన ఫుడ్ పెరుగన్నము, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో. ఫ్లైట్లో ఫోటో తీయడం, అప్పటికప్పుడు ప్రింట్ ఇవ్వడం భలే అనిపించింది. ఇది కిడ్స్ కోసం తీసుకున్న లంచ్, నాన్ వెజ్. నాకైతే వెజ్ తీసుకున్న, కర్రీ ఇచ్చారు, చాలా బాగుంది. ఫుడ్ అయితే టేస్ట్ బాగుందిలే కానీ నేహా దర్శన్ అసలు ఏమీ తినలేదు. రూఫ్కున్న ఈ డిజైన్ చూసి నైట్ అయిపోయింది అనుకోకండి, లైట్స్ ఆఫ్ చేసి విండోస్ క్లోజ్ చేశారు, అంతే. పగలే డిన్నర్ ఇచ్చేశారు. చికెన్ టిక్కా రోల్ టేస్ట్ బాగుందని పిజ్జా అయితే చాలా 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 తినాలండి. ఫుడ్కి అసలు గ్యాప్ ఉంది అనిపించలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది, నేహా నిద్ర లేకపోలేదు, అందరు తింటున్నారు. ఈ చాక్లెట్స్ ఇవ్వడం మాత్రం ఫుడ్తో అసలు నచ్చలేదు నాకు. అయిన వెంటనే పానీయాలు తీసుకొని వచ్చేసింది ఎయిర్ హోస్టెస్. ఫేస్ క్లీనింగ్ కోసం వేడివేడిగా ఉండి బట్టంది. ఇలా డల్లాస్ నుండి స్టార్ట్ అయ్యి భూమికి అటువైపు ఉన్న దుబాయ్లో పగలే దిగాము. ఇది మా ఫ్లైట్ జర్నీ డల్లాస్ టు దుబాయ్. మా ముందున్న స్క్రీన్స్లో ఎన్ని మైల్స్ ఉంది, ఎంత టైం పడుతుంది అని కూడా చూపిస్తుంది. సుమారు 15 గంటల ప్రయాణం.